ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం మే 12వ తేదీ నుండి మే 18వ తేదీ వరకు గల వారఫలాల్లో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు, మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, కుంభరాశి వారికి ఈ వారం కేతువు 8వ ఇంట్లో ఉండడం వల్ల మీరు అన్ని రకాల దూర ప్రయాణాలకి దూరంగా ఉండాలి. మరియు ఏదైనా ప్రయాణం అవసరం ఉంటే మీ ప్రయాణం ప్రారంభించే ముందు మీరు వైద్య పరీక్షలు చేయించుకోవాలి. అలాగే 2వ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీరు ఇంటి వ్యక్తుల మధ్య ప్రేమ మరియు సామరస్యాన్ని పెంచుకోగలుగుతారు. అయితే ఇది కార్యాలయంలో మీ ఇమేజ్ ని ప్రభావితం చేస్తుంది. మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటే అది కనిపిస్తుంది. అయినప్పటికీ ఈ సమయంలో మీరు అన్ని రకాల సుదూర ప్రయాణాలకి దూరంగా ఉండాలి. మరియు ఏదైనా ప్రయాణం అవసరమైతే మీ వైద్య పరీక్షలు పొందిన తర్వాత మాత్రమే ఏదైనా ప్రయాణానికి వెళ్ళండి. ఈ వారంలో మీరు మీ డబ్బును ఎక్కువగా ఆదా చేసుకోవాలి. ఎందుకంటే ఈ వారం రుణదాత మీ తలుపు వద్దకి వచ్చి మీ నుండి డబ్బు అడగడానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మీరు వారికి డబ్బు తిరిగి ఇస్తే మీరు ఆర్థికంగా చిక్కుకోవచ్చు. మరియు మీరు డబ్బు ఇవ్వకపోతే అది మీ ప్రతిష్టని ప్రభావితం చేస్తుంది. కొంతమందికి కుటుంబంలో కొత్త అతిథి రాక వేడుకలు మరియు ఆనందాన్ని తెస్తుంది. అలాగే ఈ వారం వారి వ్యక్తిగత సమస్యల కారణంగా చాలా మంది విద్యార్థులు వారి చదువులపై దృష్టి పెట్టలేరు. ఇది వారి విద్యపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచండి. యోగ మరియు ధ్యానానికి మద్దతునివ్వండి. ఈ వారం మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇక కుంభరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే, ఈ రాశి వారు ప్రతిరోజు హనుమాన్ చాలీసాని జపించండి, మంచి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే ఈ వారం కుంభరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే, వీరికి 14, 16 తేదీలు చాలా మంచి రోజులు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికి షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు.